జై శ్రీరామ్. నమో కనక దుర్గ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల మాస ఫలితాలు 2024 సంవత్సరంలో మే నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు తెచ్చిపెట్టబోతుంది? గోచర గ్రహస్థితుల సంచారం ఎలా ఉంది? అన్నిటికంటే ముందుగా ప్రథమంగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురు భగవానుల సంచారం జరుగుతుంది. మేషరాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి 15వ తారీఖు నుంచి మేషరాశిలోంచి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. కన్యారాశిలో కేతు భగవానుడి సంచారం, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో, అలాగే మనకి మీనరాశిలో కుజుడు బుధుడు రాహువు వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఆయన స్వస్థల ఆయన స్వస్థానానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ గురు భగవానుకు ఆతిథ్యం ఇవ్వడానికన్నా అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడే కూడా గురు భగవాను ఈ నెలలోనే కదా వచ్చింది. గురు భగవానుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన రాశిలోకి వెళ్ళాడు. ఇది ఒక మంచి శుభ పరిణామము. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాసం మధ్యలో రావడము, 20వ తారీఖు నుంచి శుక్రుడు కలవడము, ఇదంతా చాలా మంచి శుభపరిణామాలకి అంటే ఇది శుభగ్రహ స్థితి అని చెప్పాలి. ఈ శుభగ్రహ స్థితి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది, ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయం చూడటానికి ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే రవి గురు శుక్రులు వీళ్ళ ముగ్గురు కలిసి కాలపురుషుడు 2వ కుండలీలోంచి 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారం. ఇప్పుడు శుక్రుడు రాశి అయిన తులారాశిలో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. అలాగే గురు భగవానుడు యొక్క రాశి అయిన మీనరాశిలో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు. ఇక్కడ చూసారా కాంబినేషన్ ఎలా ఉందో, రవి గురుడు శుక్రుడు, గురు భగవానుడు రాశిలోనేమో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు, శుక్ర భగవానుడు రాశిలోనేమో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. సో ఈ అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫలితాన్ని మనందరికీ సూచిస్తుంది ఈ మాసము. ఆ ఫలితాలు ఏంటో మనం చూద్దాము. అయితే ఈ ఫలితాల నుంచి ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే వాటి నుంచి అడ్వర్స్ రిజల్ట్స్ అని కాకపోయినా మంచి రిజల్ట్స్ అయినా ఒకవేళ జన్మజాతకం సహకారంగా లేకపోతే పూర్తిగా అందుకోలేరు కాబట్టి అందుకోవడానికి ఏం పరిహారం చేయాలో అది కూడా మనం చివరిలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది, ఈ విషయాన్ని ఈ తదితర అంశాన్ని మనం తెలుసుకుందాం. ధనుసు రాశి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మీకు షష్ఠస్థానం చాలా బలంగా ఉంది. డబ్బుల కోసం మీరు ఎదురు చూస్తుంటే ఈ మాసం చాలా మంచి మాసం. ఏదైనా పనులు మొదలుపెట్టారు కానీ చేతిలో పైకం ఉంటేనే ఆ పనులు అవుతుంది. ఆ డబ్బుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మాసం మీ టెన్షన్కి తెరబడిపోతుంది. గత 5-6 నెలలుగా పిచ్చ టెన్షన్ పడ్డారు మీరంతా కూడా. అంటే ఇలా పనులు మొదలుపెట్టి ఆ పనులు అవ్వకుండా ఆగిపోయి ఫైనాన్షియల్ స్టేటస్ ఆగిపోవడం వల్ల అంటే ఫ్రీజ్ అయిపోయినట్లు, స్తంభించిపోయినట్లు, పోనీ అంటే అక్కడ అద్దంలో మిఠాయి లాగానే ఉన్నాయి మీకు 5-6 నెలలుగా పరిస్థితులు. ఇప్పుడు అద్దంలో మిఠాయి ఓపెన్ అవుతుంది, స్తంభించిపోయినవి స్తంభన నుంచి బయటకు వస్తాయి. ఏ విషయంలో? ఆర్థికపరమైన విషయాల్లో. అందువల్ల మీకేంటంటే మీరు అనుకున్న పనులు, మీరు మొదలుపెట్టిన పనులన్నీ ముందుకు తీసుకెళ్తారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది మీకు ఈ వారం జరిగే ఇది. గౌరవం పెరుగుతుంది. మీరు ఎవరినైనా గురు సమానంగా భావిస్తూ ఉంటే లేదా మీకు ఎవరైనా గైడెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఈ మాసం చాలా బాగా ఉంది. మీ జన్మ అంటే మీకు వచ్చారు గ్రహస్థితుల రీత్యా అలా మీకు తెలుస్తుంది వాళ్ళు బాగున్నారని చెప్పి, లేదా మీకు తెలియకపోయినా వాళ్ళకి బాగుంటుంది. అది తెలియకుండానే మీకు ఒక మంచి ఎనర్జీస్ యాక్టివేట్ చేస్తుంది, బూస్టప్ చేస్తుంది. ఏ విషయంలో బూస్టప్ చేస్తుంది అంటే కాంపిటేటివ్ సక్సెస్ని ఇస్తుంది మీకు అది. సో గురువుల ఆశీస్సులు, మనల్ని గైడ్ చేసే మెంటర్స్ యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని మనం కోరుకుంటాం కదా. సో ఈ మాసంలో మీకు తెలిసినట్టు లేకపోయినా మీకు బెస్ట్ మెంటర్ లేదా గురువు, బయోలాజికల్ గురువు ఎవరైనా ఉంటే మీ రాశి రీత్యా మీకు గోచర గ్రహస్థితుల రీత్యా వాళ్ళకి మంచి జరుగుతుంది ఈ మాసం. అది మీకు తెలిసినా తెలియకపోయినా మీకు వాళ్ళ ఆశీస్సుల ద్వారా మీరు అనుకున్న పనులన్నీ మీకు ముందుకెళ్తాయి. ఈ రెండు ఇంటర్ లింక్డ్గా ఉన్నాయి ఈ మాసంలో.
ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా మంచి శుభ సమయము, ఎలాంటి ఇబ్బంది లేదు. అనుకున్న పనులు, పెండింగ్ పనులు కూడా ముందుకు వెళ్తాయని మనం అనుకున్నాం కదా. ఏదైనా ప్రాపర్టీ సేల్కు పెట్టి ఉంటే, లేదా ఏదైనా ప్రాపర్టీ మీది లీగల్ కేసుల్లో ఉంటే, లేదా డిస్ప్యూట్లో ఉంటే, అవన్నీ కూడా ఆ చిక్కుముడులు పీటముడుల నుంచి బయటకు రావడానికి ఈ మాసం చాలా చక్కటి అవకాశం ఉంది. సంతాన రీత్యానే కొంచెం మీకు అసంతృప్తి ఉంటుంది. సంతానం యొక్క ఆరోగ్యం కావచ్చు, లేదా సంతానం యొక్క వైఖరి పట్ల కావచ్చు, కొంచెం కించిత్ అసంతృప్తి ఉంటుంది. కానీ మీ డే టు డే లైఫ్లో పడిపోతారు, అవన్నీ మర్చిపోతారు కూడా. ఒకవేళ సంతాన అనారోగ్య సమస్యలు అయితే మీరు అటెన్షన్ పే చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉన్న ఆరోగ్య సమస్యలు అవే సమస్య పోతాయి. మేజర్గా అయితే ఏముండవు, బట్ మైనర్గా ఇలాంటి విషయాలు చోటు చేసుకుంటాయి ఈ మాసంలో. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఇప్పుడు పరిహారం చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, ఈ మాసం అంతా కూడా మనకి 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సూర్యనారాయణమూర్తి, 20వ తారీఖు నుంచి శుక్రుడు గురుడితోటి కంజాయిన్ అవుతూ ఉన్నారు. మొదట్లో మనం చూసాం కదా వీళ్ళ ముగ్గురు కలయిక విశేషం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి, ఇది ఇచ్చే అడ్వర్స్ రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఈ యోగము ఇచ్చే 3 గ్రహాలు కలవడం అంటే యోగం ఇచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోసేవ చేయడం చాలా ఉత్తమం ఈ మాసం అంతా కూడా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోమాత 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 అని మనసులో స్మరించుకోవడము, అలాగే మీరు స్నానం చేసిన తర్వాత గోశాలలకు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపించడం. మీ ఇంటి దగ్గర గోవులు వచ్చాయి అంటే ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి వర్తిస్తుంది. గోవులు వచ్చాయంటే వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. ఈ వారం మీరు పెట్టే ఆహారము సాక్షాత్తు గోవుల ద్వారా దేవతలు తీసుకుంటారని చెప్పి అర్థము. ఏదైనా హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఈ వారము, ఈ మాసము ఏదైనా ఒక హోమం చేయించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేయించుకుంటే, సూర్యనారాయణమూర్తి పితృకారకుడు, ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. పితృదేవతలు ఆశీస్సులు చక్కగా అందే శుభ సమయంలో మనందరం ఉన్నాము. అందువల్ల పితృ కార్యక్రమాలు చక్కగా మీరు చేయించినా సరే, లేదా మీ తరఫున ఎవరైనా చేయిస్తానన్నా వాళ్ళతోటైనా సరే మీరు చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాలపురుషుడు కుండలీలో ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో శుక్ర భగవాను రాష్ట్రాధిపతి ఉన్నాడు. అలాగే డబ్బుల్నిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. అంటే అదృష్టం లక్ అంటారు కదా, లక్కనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. ఐశ్వర్యాన్ని కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. సత్రాజిత్తికి ఎలాగైతే సమంతక మణిని ప్రసాదించడం, అలా ఆయన మనం ఎలా ఆరాధిస్తే అలా మనకి ఫలితాలు ఇస్తారు. అలాంట సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల పితృ కార్యక్రమాలు విరివిగా చేయాలి. మీరు చేయలేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు చేయిస్తుంటే చేయించండి. అలాగే గోసేవ చేయండి. గోమాతకి ఏదైనా పెట్టడానికి ప్రయత్నించండి. గోమాత 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 అనే రోజు లేవగానే ఉదయం 3 సార్లు అనుకోండి. అలాగే దాంతోపాటు ఈ మాసం అంతా కూడా శ్రీ సూక్తం వినండి. రోజు కనీసం ఇంట్లో 3 సార్లు మీరు యూట్యూబ్లో వింటారా, ఎలాగైనా సరే ఒక 3 సార్లు శ్రీ సూక్తం వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు. కొన్ని చెప్పినవన్నీ కూడా అన్నీ చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వీటిలో ఏదో ఒకటన్నా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీ అమ్మవారి శ్రీలక్ష్మీ అమ్మవారి కటాక్షం అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.